ఈ కోవిడ్ పాజిటివ్ వచ్చిన వాళ్ళల్లో ఈ కాఫ్ మజిల్స్, యాంకిల్ జాయింట్, అలాగే నీ జాయింట్స్ ఎక్కువగా బాగా మనకు ఈ నొప్పులతో బాగా కనిపిస్తూ ఉంటుంది. ఇంక్లూడింగ్ థై మజిల్స్ కూడా ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళల్లో ముఖ్యంగా నేను పర్టికులర్గా బాగా అడ్వైజ్ చేసేది ఏంటంటే బార్లీ వాటర్ అనేది ఫుడ్ వైజ్ బార్లీ వాటర్ అనేది మనకు బాగా హెల్ప్ చేస్తుంది. ఈ బార్లీ గింజల్ని నానబెట్టుకొని ఓవర్ నైట్ మార్నింగ్ దాన్ని గంజిలాగా కాసుకొని దాన్ని రోజు ఒక గ్లాసు తాగగలిగితే దానివల్ల మనకు లోపల ఉన్న టాక్సిసిటీ అంతా కూడా క్లీన్, అంటే క్లిన్సింగ్ అయ్యి ఆటోమేటిక్గా టాక్సిసిటీ తగ్గి కండరాల్లో ఆ రెజ్యూనేటివ్ సిస్టమ్, ఫ్రెష్నెస్ సిస్టమ్ అనేది ఏర్పడుతుంది. దానివల్ల దాని యొక్క మెటబాలిక్ యాక్టివిటీ ఇంప్రూవ్ అయ్యి నొప్పి శాతం అనేది, వాతతత్వం అనేది తగ్గుతుంది. ఇది అలాగే బార్లీ వాటర్ తాగేటప్పుడు, ఒక గ్లాస్ బార్లీ వాటర్ తాగేటప్పుడు వాటర్ ఇంటేకింగ్ కూడా మనం ముఖ్యంగా గమనించుకోవాలి. వాటర్ ఇంటేకింగ్ మనం ఆల్మోస్ట్ 3 to 5 లీటర్స్ తగ్గకుండా తాగాలి. ఇది ఒక 1 మంత్ చేసిన తర్వాత డెఫినెట్లీ మనకు ఆ సెడిమెంట్ ఆఫ్ టాక్సిన్స్ అన్నీ కూడా వాష్అవుట్ అయిపోతాయి. ఇది ఒక ముఖ్యంగా కోవిడ్ పాజిటివ్ వచ్చి రికవర్ అయ్యే వాళ్ళల్లో పాటించాల్సిన జాగ్రత్త. నా ఈ మందుల వల్ల ఏర్పడ్డ టాక్సిసిటీ కూడా మనకు తగ్గిపోతుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.